23 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లంకలో రాజకీయ సంక్షోభం, ప్రధాని రాజపక్స రాజీనామా. ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం, స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్. ఏపీకి అలర్ట్, దూసుకొస్తున్న ఆసలి. రాష్ట్రంలో గుండల్ లేని రోడ్లు కనిపించాలి, సీఎం జగన్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 1.25 కోట్ల నిధులతో నిర్మితమైన వంద పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. శ్రీకాకుళం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం, జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో మంత్రి బొత్స సత్యనారాయణ. పార్వతీపురం పట్టణంలో సైకిల్పై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక పర్యటన. ప్రతిపక్షాలకు అభివృద్ధితోనే సమాధానం, ఎమ్మెల్యే భగత్. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలింతలకు చీరలు పండ్లు పంపకం. స్పెషల్ ట్రైన్లో ప్రత్యక్షంగా వెళ్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కాంతి రాణా టాటా. ఘనంగా శ్రీ రుక్మాభాయి సమేత శ్రీ పాండురంగ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం. గడప గడపకు వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను తీసుకెళ్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలు, లంకేయులు అధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు వృద్ధతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. లంక ప్రధానమంత్రి మహీంద్రా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దివ్యాంగ చిన్నారిని ఇండిగో ఎయిర్లైన్స్ విమానం ఎక్కనివ్వని ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఏ వ్యక్తికి ఇలాంటి అనుభవం కాకూడదని, ఘటనపై స్వయంగా తానే దర్యాప్తు చేపడతానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులపై తగిన చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఇండిగోను హెచ్చరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంగ్లేయ బంగాళాఖాతంలో ఆసని తుఫాను కొనసాగుతుంది. తీవ్ర తుఫానుగా మారి ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య వైపు కదులుతూ ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని, వేడిగా ఉన్న వాతావరణం ఒకసారిగా చల్లగా మారిపోయి ఎదురుగాలులు వీస్తున్నాయి. ఆదివారం నర్సీపట్నం, శ్రీకాకుళం, విశాఖం, రాజమండ్రి, కోనసీమ, విజయవాడ ప్రాంతాల్లో పలుచోట వర్షాలు కురిశాయి. అనంతపురం, కడప ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో భారీ వర్షానికి రోడ్లు నీళ్లతో నిండి ట్రాఫిక్ స్తంభించింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ శాఖ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించిన సీఎం అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇతర సమాచారం మేరకు పలు కీలక సూచనలు చేశారు. హృదయ సంబంధ వ్యాధుల విషయంలో అవగాహనే కీలకం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, డాక్టర్ వరుణ్ కార్డియక్ సైన్సెన్స్ను ప్రారంభించిన గవర్నర్, హాజరైన మంత్రి జోగి మేయర్ రాయణ తదితరులు. హృదయ సంబంధ వ్యాధుల విషయంలో ప్రజానీకానికి మరింత అవగాహన తీసుకొచ్చేందుకు వైద్యులు తమవంతు భూమికను పోషించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. వ్యాధుల నివారణకు సంబంధించిన ఉత్తమైన మార్గాలను అన్వేషించాలన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరుణ్ కార్డియాక్ సైన్సెస్ను ఆదివారం గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, గుండెపోటు సంభవించకుండా నిరోధించడంపై దృష్టి సారించాలని, ఆధునిక వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం అత్యావశ్యమని వివరించారు. ఈరోజు మనం డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ 60 గ్రేడెడ్ అడ్వాన్స్డ్ కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జన్లు మరియు కీహోల్ వంటి అత్యాధునిక గుండె లేదా ఊపిరితిత్తుల ఆపరేషన్లు,
మన విజయవాడ ప్రజానీకానికి అందుబాటులో తీసుకురావడానికి తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ వరుణ్ కాడేక సైన్సెస్ ఇంకా పెద్ద ఎక్స్పాన్షన్కి వెళ్ళి ఎక్కువ మందికి ఎక్కువ సొసైటీకి. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు విజయవాడ ప్లస్ క్లబ్ ఏపీ జర్నలిస్ట్ అసోసియన్ ఏపీజేఏ ప్రతినిధులు చీరలు పండ్లు పంచిపెట్టారు. బెజవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందనా మధు నేడిక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తూ గత 4 సంవత్సరాలుగా బాలింతలకు తమ వంతు సహాయం అందిస్తున్నామన్నారు. విజయవాడలోని సెంటనీ ఆసుపత్రిలో కలిసి బెజవాడ ప్రెస్ క్లబ్ నగరంలో జర్నలిస్టులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను తక్కువ ఛార్జీలకే అందించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సబ్ కలెక్టర్ జి సూర్యసాయి, ప్రవీణ్ అతిథులుగా గవర్నమెంట్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ వి విజయలక్ష్మి, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలత, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివీర్ ఆర్ కృష్ణంరాజు, డాక్టర్ శ్రీలత లకంరాజు, విజయలక్ష్మి సిల్క్ అధినేత నాగేశ్వరరావు, కృష్ణవేణి హోల్సేల్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింతలకు చీరలు పళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా విజయవాడ సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది బాలింతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము బాలింతలు ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి మేము ఇక్కడ వాళ్ళకి మాతృదండ సందర్భంగా చీరలు పళ్ళు పంచిపెట్టాలని నిర్ణయించుకున్నాం. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి 32వ వివాహ మహోత్సవాన్ని నేడు నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బక్కనగారి లింగంగోడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లింగంగోడు మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తిరుపతి రెడ్డి అన్నగారికి పెళ్లిరోజు శుభాకాంక్షలంటూ తెలపడం జరిగింది. అదేవిధంగా 2023లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తిరుపతి రెడ్డికి దక్కుతుందని ఆయన గెలుపుకు సాయశక్తులు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బక్కన్న గారి లింగంగౌడ్, పట్టణ అధ్యక్షుడు నసరుద్దీన్, కల్వకుంట్ల పిఎస్సిఎస్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కాకిరాజయ్య, జీడి భూమాగౌడ్, రమావతరాజు, వెంకటాపుర సిద్ధిరాములు, వినోద్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు అంచెలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు జిల్లాలో అధ్యక్ష పదవి చేపట్టి అందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా ఒక్కతాటిపై తీసుకొచ్చి మెదక్ జిల్లాలోనే అత్యధికంగా రాష్ట్ర గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాలంటూ బంజారా గిరిజన సమైక్య ఆధ్వర్యంలో వచ్చే నెల 29వ తేదీ నుంచి తిరిగి నేను హైదరాబాద్ వచ్చి ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజనులకు రిజర్వేషన్ల సాధనకై బంజారా గిరిజన సమైక్య కార్యక్రమాలను పలువురు నేతలు అభినందించారు. బంజారా జాతీయ అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ లంబాడీలకు 10% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. లంబాడ గిరిజనులు తక్కువ అంచనా వేసి రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన విమర్శించారు. తగిన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. అమ్మారా విజయనగర బళ్ళారి జిల్లా బంజారా సమాజ కర్ణాటక వాగ్ కాయపూర్ రామనాయక్ భయం నిజోగులు కూడా ఈయన సంఘాన ఈ సంఘటన కర్ణాటక అది తెలంగాణ అంతానే మా బంజారా సమాజ భక్తిపీరత శోభారే బోల్స్ మార్పోర్ మాటి ఏక్నతో ఏక్దార్ బంజారా సేవా సంఘ అధ్యక్షుడు రాజన్న గారికి, అదేవిధంగా మన నైవ్ అంటే ఐక్య వేదిక నైవ్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారికి, మరి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కమిటీ గిరిజన శక్తి బ్రదర్ బియా శరత్ అన్నగారికి, మరి అదేవిధంగా ఈ రోజు సమాజంలో తెలుసుకుంటాము. రాబోయే 12 నియోజకవర్గాల్లో జాతి కోసం మాట్లాడే
అక్రమ ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోండి. సామాజిక కార్యకర్త పశ్చిమాల బాబ్జీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అమలాపురం మే 9న కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం తాండవవల్లి వన్యచింతలపడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా గౌరవ హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అక్రమంగా సాగు చేస్తున్న ఆక్వా చెరువులపై చర్యలు తీసుకోనని ఈరోజు కలెక్టరేట్లో గ్రీవెన్స్లో సామాజిక కార్యకర్త పశ్చిమాల బాబ్జీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ధాన్యకిషోర్ గారి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రతిపక్షాలను అభివృద్ధితోనే సమాధానం. ఎమ్మెల్యే భగత్ స్థానిక హలియా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని హలియా నందికొండ మున్సిపాలిటీలో 50 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ఈ నెల 14వ తారీఖున హలియాకు రానున్నారని, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్తో పాటు ఆధునిక పరిజ్ఞానంతో చేసే వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతిపల్లె అభివృద్ధికి మరొక 120 కోట్ల ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. TUFIDC ద్వారా 2 మున్సిపాలిటీలకు కలిపి 20 కోట్లు మొత్తంగా 50 కోట్లకు విలువ చేసే శంకుస్థాపనల దృష్ట్యా, అలాగే ఏదైతే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావాలి, అలాగే ఒక స్పెషల్ కొంచెం అత్యాధునికమైనటువంటి వైకుంఠధామాలు కూడా ఆ మున్సిపాలిటీ పరిధిలో కట్టించాలన్న ఏదైతే ఆలోచన ఇదివరకు చేశారో, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఆ 2 ఏదైతే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, అలాగే SDF సంబంధించిన 30 కోట్లకు కావచ్చు, అలాగే TUFIDC సంబంధించిన 20 కోట్లకు కావచ్చు, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ 2 కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అంగడి కుటుంబరావును నియమించినట్లు ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కడారి వెంకన్న ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కుటుంబరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు మీరేం ఉరగబెట్టారో చెప్పాలని కేసీఆర్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. మీ కుటుంబ సంపద పెంచుకొని ప్రజల చేతికి చిప్ప మిగిల్చారు, పైగా కేంద్ర తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చిద్దామంటే ముఖం ఎందుకు చాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు ఉద్యోగాలకు బీజేపీ వ్యతిరేకమని, గ్రూప్ 1లో పరీక్షకు ఉర్దును చేర్చి ఎంఐఎంకు పోస్టులని అమ్మేసుకున్నారని, కేంద్రంపై ఏడుపమా అనుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబట్టిందో చెప్పాలని సూచించారు. ప్రజలు కట్టిన పనులలో సంపద పెంచుకుని రుణాలు స్థాయికి చేరుకున్న కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని మాత్రం అప్పులు పాలు చేసి ప్రజలకు చేతికి చిప్ప మిగిల్చిందని మండిపడ్డారు. కొంచెం దగ్గర రైట్ కంకనూరు గ్రామంలో దళిత మహిళలను అడ్డుకున్న 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజక పరిధిలోని కంకనూరు గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి రాముని దేవాలయం నిర్మించారు. దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులకు ఆనవాయితీ ప్రకారం ఓడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. అయితే దళితులు ఆలయంలోకి ప్రవేశించవద్దంటూ దళితలేతరులు అడ్డుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగినది. ఏదో ఆకతాయకంగా ఎవరో ఒక వ్యక్తి చేసిన పనికి గ్రామమే నిందించుకుని ఎందుకు మమ్మల్ని మెట్లెక్కినడం లేదు, పైకి రావడం లేదు, మీరు రానియడం లేదా, దేవుడు కూడా మమ్మల్ని రానియకపోయినాడా, అది దేవునితో చెప్పిస్తే మేము కూడా రామని చెప్పేసి చెప్తాము. మేము ఇంతవరకు ఎప్పుడైతే పోలేదు, కావాల్సిగా వాళ్ళే అన్నారు కాబట్టి రావద్దని అందుకోసం వెళ్ళాం, ఖచ్చితంగా వెళ్తామని. అదేవిధంగా మేము జరుగుతున్నాయని SSR మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినాడు. వచ్చి ఆయన కొంచెం పరిష్కారం అయితే చేసినాడు, పర్లేదు. మాది కుంకనూరు గ్రామం, దేవరకొండ మండలము. మాది ఏదో దేవాలయం కట్టించారంటే మా ఊరు ఆడపిల్లలు అంటాం. 5వ నెల 2022 దేవరకొండ మండలము కుంకనూరు గ్రామంలో సీతారామ విగ్రహ ప్రతిష్టని కొత్తగా ఆలయాన్ని వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది.
అందు భాగంగా విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలన్నీ కూడా బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనారెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో జిల్లాస్థాయి అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లాస్థాయి అధికారుల సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు. అలాగే కార్మిక శాఖ మంత్రి అలాగే అన్ని తాలూకాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఈరోజు అన్ని కులాలు దీని మీద సమస్త చేయాలనే ఆలోచనతో అనుబంధ సంస్థలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కర్నూలులోనే ఎందుకు పెట్టాలి నియోజకవర్గాలు కూడా పెడితే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దానికోసము లంకలో రాజకీయ సంక్షోభం, ప్రధాని రాజపక్స రాజీనామా. ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం, స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్. ఏపీకి అలర్ట్, దూసుకొస్తున్న ఆసలి. రాష్ట్రంలో గుందల్లేని రోడ్లు కనిపించాలి, సీఎం జగన్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 1,25,00,000 నిధులతో నిర్మితమైన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. శ్రీకాకుళం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం, జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో మంత్రి బొత్స సత్యనారాయణ. పార్వతీపురం పట్టణంలో సైకిల్పై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక పర్యటన. ప్రతిపక్షాలకు అభివృద్ధితోనే సమాధానం, ఎమ్మెల్యే భగత్. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలింతలకు చీరలు పండ్లు పంపకం. స్పెషల్ ట్రైన్లో ప్రత్యక్షంగా వెళ్లి రైల్వే స్టేషన్ ట్రాక్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన కాంతి రాణా టాటా. ఘనంగా శ్రీ రుక్మాభాయి సమేత శ్రీ పాండురంగ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం. గడప గడపకు వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను తీసుకెళ్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.